చక్కగా రాముల వారి అభిషేక సందర్భంలో శ్రీరాముని యొక్క దివ్యమైన అష్టోత్తర నామావళితోటి ఆ రామ సమర్చనం చేశారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సంవత్సరం శ్రీ విళంబినామ సంవత్సరం. సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించిన సంవత్సరం. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశుడుగా ఆయనే అవతరించి లోకాల్ని తరింపచేయడం కోసం అమ్మవారిని పద్మావతిగా చేపట్టిన సంవత్సరం కూడా ఈ విళంబినామ సంవత్సరం. మనకి పురాణాల్లో ఈ విషయం చాలా చక్కగా మహర్షులు వివరించారు. 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విళంబి సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించడం, స్వామి యొక్క పట్టాభిషేకాన్ని సేవించడం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అది ఇంతమంది పరమభక్త శిఖామణులైన మీ అందరికీ దక్కింది, మీతో పాటు మాకు కూడా దక్కింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించాడు, వెంటనే పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. ఆవేళ త్రేతాయుగంలో ఆ మహనీయుడు అవతరించినప్పుడు కళ్యాణం కాగానే పట్టాభిషేకం చేసుకోలేకపోయాడు. చేద్దామని 12 ఏళ్ల తర్వాత అనుకున్నారు వాళ్ళ నాన్నగారు. కానీ అది 12 + 14 = 26 సంవత్సరాల తర్వాత జరిగింది ఆ మహనీయుడికి. అంటే ఆయనకి 39వ సంవత్సరం వచ్చాక అప్పుడు పట్టాభిషేకం జరిగింది. కానీ ఇక్కడ మన భద్రాద్రివాసుడై వేంచేసి ఉండేటటువంటి ఈ స్వామికి అంతకంటే వైలక్షణ్యం ఉండడం చేత ఆయనకి కళ్యాణ మహోత్సవం జరిగిన మరునాడే శుభ నక్షత్రం నాడు, పుష్యమీ నక్షత్రం నాడు స్వామికి పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. ఇది మనందరం చేసుకున్న అదృష్ట విశేషం చేత మనకి ఆయన అట్లాగా దర్శనమిస్తున్నాడు. ఆనాడు తాను విభవ అవతారంలో వచ్చాడు. విభవము అంటే తిరిగే రూపము అని అర్థం. స్వామి అంతటా ఉంటాడు కానీ మనకు కనపడ్డు కదా, మనం చూడలేం కదా. అందుకోసం ఆయన ఒక రూపుధారణ చేసి వస్తాడు. 2 రకాలుగా వస్తాడు. తిరిగే రూపంలో వస్తాడు, తిరగని రూపంలో కూడా వస్తాడు. ఇవి రెండు ఆయన యొక్క విభూతులు అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆయన తిరిగే రూపంలో ఉండేటటువంటి స్థానాలు అనేకం ఉన్నాయి. ఇందాక పరవాసుదేవుణ్ణి ఇక్కడ ఆవాహన చేస్తున్నారని చెప్పారే, ఆయన కూడా తిరిగే ఒక రూపమే స్వామి యొక్క రూపం. దానికి పరమంటారు. దాన్ని ఈ లోకాల్లోకి రావటానికి, రాముడిగా ఆయన సూర్యవంశంలో అవతరించడానికి ఒక రంగాన్ని ఏర్పరిచినటువంటి చతుర్ముఖ బ్రహ్మాదులని సృజించినటువంటి రూపాలుంటాయి. ఇక్కడ మధ్యలో ఏర్పాటు చేసిన కలశకి 4 వైపులా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 రూపాల్లో భగవంతుణ్ణి ఆవాహన చేసి అర్చించారు మన స్వాములు ఆచార్యులు. ఆ 4 రూపాలు చేరి ఉండేటటువంటి స్థానాన్ని వ్యూహము అని అంటారు. ఆ రూపాల్లోంచే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేస్తూ ఉంటాడైన బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులకి అంతర్యామిగా ఉండి వాళ్ళ ద్వారా ఈ జగద్ రచనా కార్యానంతటినీ కూడా నిర్వహింపచేస్తుంటాడు అని మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అది కూడా కదలాడే రూపమే. ఆ రూపాన్ని మనం చూడలేం. అక్కడెక్కడో పరవాసుదేవుడు మనం చూడలేం. చూడలేం కదా అని
మనని అనుగ్రహించడం కోసం ఆయా కాలానికి తగ్గట్టుగా అవసరాన్ని తానే గుర్తించి ఈ లోకంలోకి వస్తాడు. ఇందాక అభిషేక కార్యాన్ని ఆరంభం చేసే ముందర ఇక్కడ వాల్మీకి స్థానంలో ఉండేటటువంటి మన మురళీకృష్ణమాచార్యుల వారు మనకి వివరిస్తూ రామచంద్రుడు ఈ లోకంలో తనే ఒక తండ్రిని కోరుకుని వచ్చాను అని చెప్పారు. ఇలా ఎవ్వరూ అడగక్కర్ లేకుండా ఒక్కొక్కసారి ఎవరైనా అడిగితేనూ ఈ లోకంలోకి భగవంతుడు వస్తూ ఉంటాడు. అవసరాన్ని బట్టి రూపం ధరిస్తాడు. అది భూమి ఎక్కడో లోపలికి మునిగిపోయినటువంటి ఒక సమయం అయితే అలాంటి సమయంలో దాన్ని ఆదుకోవడం కోసం ఆ లోపలికి దిగగలిగిన ఒక వరాహమై వచ్చాడు. అనేక వరాలతోటి తన చుట్టూ కవచాలు వేసుకున్నటువంటి హిరణ్యకశిపుడి కోసమని నరసింహ రూపమై వచ్చాడు. మరొకసారి ఎప్పుడో ఈ సృష్టినంతటికి ఒక సునామీ ప్రమాదం వస్తే దాని నుంచి కాపాడటం కోసం మత్స్య రూపమై వచ్చాడు. ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క రూపం ధరిస్తాడు. అడిగితే ధరిస్తాడు ఒక్కొక్కసారి, అడగకుండా ధరిస్తాడు ఒక్కొక్కసారి. అడగకుండా ధరించిన రూపాలు రెండు రూపాలు, పిలవని పేరంటాలంటారు. మిగతా చోట్ల పిలిస్తే వస్తాడు. పిలవని పేరంటంగా వచ్చిన అవతారాలు, ప్రహ్లాదుడు పిలవలేదు, హిరణ్యకశిపుడు పిలవలేదు, చూపించరా ఎక్కడో అని అడిగాడు వాళ్ళ అబ్బాయిని హిరణ్యకశిపుడు. నేను చూపించేదేంటి తండ్రి, నీవే వెతికి చూచిన చాలును అన్నాడు ఆయన. అయితే వెతికి చూస్తానని ఇక్కడ అక్కడ 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 చూసి చివరికి స్తంభాన్ని ఆయన నిర్ణయం చేసుకున్నాడు అందులో చూడటం కోసమని. అందులోంచి బయటకు వచ్చాడు స్వామి. పిలవలేదు, చూస్తానని పరీక్షించాడు. పరీక్షకి స్వామి సమాధానాన్ని చెప్పాడు. అది పిలవకుండా వచ్చిన అవతారం, నృసింహ అవతారం. అలానే పిలవకుండా వచ్చిన అవతారం మా రామచంద్ర ప్రభువు కూడా. ఈయన కూడా పిలవని పేరంటమే. ఎందుకనంటే రాత్రి పిల్లవాణ్ణి ఒడిలో పడుక్కోపెట్టుకుని మంచం మీద శయనించినటువంటి అమ్మ ఎప్పుడైనా అర్ధరాత్రి ఒకసారి హఠాత్తుగా మెలకు వచ్చి చూస్తే తన పక్కన ఉండేటటువంటి పిల్లవాడు మంచం మించి చివరిదాకా జరిగి ఉంటే అమ్మో కింద పడిపోతాడేమో అని వాడికి తెలియకపోయినా వాడు అడగకపోయినా తాను తెలుసుకుని తన అక్కును తిరిగి చేర్చుకునే తల్లిలాగా స్వామి ఈ లోకంలో ఉండే మనలాంటి వారందరినీ కూడా చూసి ఏ అవసరాలు వీళ్ళకుంటాయో అడగడం కూడా పాపం వీళ్ళకి అప్పుడప్పుడు చేత కాదే, ఏమో అడిగినా సవ్యంగా అడగగలుగుతారో లేరో నేనే గమనించి వీళ్ళ అవసరాలు తీరుస్తానని తానే ఉరుకులు పరుగులు వేసుకుంటూ వస్తాడు అని మా వాల్మీకి భగవానుడు చెప్పాడు. దశరథ మహారాజు గారి యజ్ఞవాటికలో చేరిన దేవతలంతా వాళ్ళ వాళ్ళకు వచ్చిన కష్టాలు ఒకరితోటొకరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆహుతి స్వీకరించడానికి సమయం కాలేదు కనుక పిలిస్తే వెడదాం, అప్పటిదాకా ఊరికే కూర్చోవడం ఎందుకని ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకుంటున్నారు. చచ్చిపోతున్నాను మొర్రో, గాలి వీసలేక ఎక్కడ ఎంత గాలి కావాలో అంతే వీయమంటాడు, ఎక్కువ వీస్తే ఒళ్ళు విమానం మోత మోగిస్తున్నాడు, చస్తున్నానన్నాడు వాయు. నీ సంగతి ఏమయ్యా, నేను ఇంకా కష్టపడుతున్నాను, వేసవికాలం వస్తే ఎండ ఇవ్వడానికి వీల్లేదు, శీతకాలం వస్తే చలి ఇవ్వడానికి వీల్లేదు, తింటానంటే అన్నాన్ని మరీ చల్లబరచడానికి వీల్లేదు, మరి వేడెక్కించడానికి వీల్లేదు, తాగుతామంటే నీటిని చల్లబరచాలో వేడెక్కించాలో తెలియదు, వాడి మనస్సును తూచి ఆచి నేను అడుగు వేయాల్సి వస్తోంది, మరీ కష్టపడిపోతున్నాను, బాగా బాధపడిపోతున్నాను అన్నాడు అగ్ని. ఒక్కొక్కరు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. బ్రహ్మగారు కనిపించాడు. అసలు వరాలిచ్చి పాడు చేసింది ఈయనే కదా, ఏమయ్యా బ్రహ్మ ఏమిటయ్యా ఇలాంటి వరాలు ఇచ్చుకుంటారయ్యా ఎవరైనా రావణాసురుడికి, మమ్మల్ని అందరినీ చావగొడుతున్నాడయ్యా, చస్తున్నాను పనులు చేసుకోలేక అన్నారు. బ్రహ్మగారు, నాయన మధ్యలకి రెండు వేపులా ఉన్నట్టుగా నాకు మీ నుంచి బాధలు తప్పట్లేదు, ఆయన నుంచి బాధ తప్పట్లేదు, నేనెవరితో చెప్పుకోవాలా, నీకు కూడా ఏం కష్టం వచ్చిందా, ఏం చేస్తాం తెల తెల వారుతూ ఉండేటప్పటికీ ఆయన యొక్క పడక దగ్గరికి వెళ్ళి
Sri Govinda 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 Sri Mahavishnu Rajya Pravartamanasya Adya Brahmana Hani Neno Panchanga Siravanan Jayal Sostondi Samayanika Veda Dhyan Jayal Sostondi Midigir Kuchi Midigir E Rakamina 20 Akshata Vainsuko also Sostondi Nakastala Varto Chipukuntanaya Yavaru Bhagavantu Nasri Daman Anukole Kastala Nichipukuntunte ఎవడో ఒకడు ఈ రావణాసురుణ్ణి సంహరించడం కోసం సిద్ధపడిపోతాడేమో సిద్ధపడితే నిజంగా రావణాసురుణ్ణి వీళ్ళేం చెయ్యలేరు ఎవడో సిద్ధపడిపోకుండా నేనే వెళ్ళి ఈ పిల్లల కష్టాలను తీర్చే బాధ్యత వహించాలని ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతః మహాద్యుతిః అని వాల్మీకి చెప్పారు ఇంతలో వచ్చాడట రావణాసురుడు చాలా రకరకాలుగా యక్ష రాక్షస గంధర్వ కిన్నర కింపురుష ఇలాంటి వాటన్నిటి నుంచి చావు లేకుండా వరాన్ని కోరాడు మనిషి నుంచి కోరలేదు వాడి దృష్టిలో మనిషి అనేవాడికి స్థానమే లేదు ఎందుకనంటే మనిషి అనేవాడు ఎద్దుకు పనికిరాని ఒక జీవి ఇది రావణాసురుడి యొక్క దృష్టి అందుకోసమనే తర్వాత ఉత్తరకాండలో చెబుతాడు నారదుల వారితో మాట్లాడుతూ మనిష అవ కామానికి క్రోధానికి ఆకలికి దప్పికి బానిసయ్యే వాళ్ళని అసలు నేను ఉన్న వ్యక్తులుగా కూడా గుర్తించనే గుర్తించలేదు పోవయా అన్నాడు మనిషి అంటే రావణాసురుడికి అంత చులకన కనుక అసలు అలాంటి వాడి చేత నేను చావు లేకుండా వరం కోరడం ఏమిటని మానేశాడు ఎవడైనా మనిషే సిద్ధపడిపోతాడేమో ఈ రావణాసురుని సంహరించడానికి కాదు మనిషిగా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని కనుక ఎలా మనిషి ఉంటే వాడు అనుకున్న కార్యాన్ని సాధించి తీరగలుగుతాడో నేను అట్లా ఉండి చూపించి వీళ్ళకి వీళ్ళ కష్టాలు తీర్చాలని ఆ ఎవడో సిద్ధపడే టంతలో లేదా రావణాసురుడికి అన్ని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టుకున్నాడండి అన్ని చోట్ల తన యొక్క చారులని పెట్టుకున్నాడు అంటే సిఐడిసిని పెట్టుకున్నాడు ఎవడైనా ఎక్కడైనా తన గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వాడిని అక్కడే దండించడానికి వీలుగా కూడా వ్యవస్థితమై ఉన్నాడు ఆయన ఇలాంటి వాడు ఈ సభలో కూర్చుని వీళ్ళంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే అది కూడా రావణాసురుడి పీడ తొలగడం కోసమని మాట్లాడుకుంటుంటే తెలిసి సమాచారం వాట్సాప్ ఎంతసేపు పెడుతుంది కనుక సమాచారం అంచేత ఎప్పుడైనా సమాచారం వెళ్ళిపోయి రావణాసురుడు వెంటనే తన దగ్గర ఉండేటటువంటి ఆ కత్తిని తీసుకుని చంద్రహాసాన్ని ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దేవతల యొక్క తలలు తీసేస్తాడేమో ఇలా తీసే టంతలో రావాలి అని వెంటనే అక్కడికి శ్రీ మహావిష్ణు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి చెప్పండి అయ్యా ఏమిటి మీ కష్టాలు వాళ్ళు దేవతలకి అంత బుద్ధి లేదండి వాడికి వాళ్ళంత తెలివైన వాళ్ళు ఏం కాదు పాపం మన వాళ్ళు ఏదో పుణ్యం పురుషార్థం సంపాదించి దేవతలు అయిపోవాలని కోరుకుంటారు కానీ దేవతలు అయిపోతే అసలు వాళ్ళకి అసలు బుద్ధి ఉన్నది కాస్త పోతుంది మాకు కష్టాలు లేకుండా సుఖం కలిగేటట్టు చెయ్యవయ్యా అంటే సరిపోయి ఉండేది కానీ అలా అడగలేవాళ్ళు భగవంతుడా మమ్మల్ని కాపాడుతానంటున్నావయా అయితే రావణాసురుడు మనిషి నుంచి మరణం కోరలేదు కనుక మనిషిని మరిచిపోయాడు కనుక నువ్వు మనిషివై పుట్టు వాడితోటి పోరాడు యుద్ధంలో వాణ్ణి జహిస్ రావణం సంయుగే సంపవయా అని అడిగారు ఎంత తెలివి తక్కువ చూడండి మాకు సుఖం కలిగేట్టు చేయి వాడి పీడ లేకుండా చేయంటే అయిపోయా కానీ నువ్వు ఎలా పుట్టాలో ఏం చెయ్యాలో ఎలా ఇవన్నీ ఎందుకండి చెప్పడం అవసరం లేదు కానీ తెలివి తక్కువ దేవతలు అలా అడిగితే చిన్నపిల్లలు అడిగిన దాన్ని ముద్దు ముచ్చట తీరుద్దాం అనుకునే తల్లిదండ్రులు చక్కగా వారి కోరినట్టే చేసేటట్టుగా స్వామి ఆ వేళ మనిషై పుట్టాడు భూమి మీద నడిచాడు రాముడిగా పెరిగాడు పోరాటానికి కావలసినటువంటి సన్నివేశాన్ని తయారు చేసుకున్నాడు అప్పుడు పోరాడి రావణ పీడ తొలగించి ఈ జాతికి సుఖాన్ని కలిగించాడు ఇది ఆనాడు చేసినటువంటి పని తిరిగే రూపంలో వచ్చినప్పుడు చేసిన పని కానీ తిరిగే రూపానికి కొన్ని నియమాలు ఉంటాయి
తిరిగే ఏ రూపమైనా ఒకనాడు పుడుతుంది, ఒకనాడు వెడుతుంది. ఈ పుట్టడము వెళ్ళటము అనేవి పుట్టిన ప్రతి ప్రాణికి సహజం కనుక తాను ఈ లోకంలోకి వచ్చి పుట్టిన రావటము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్, ఇవి రెండు ఉండాల్సి వస్తుంది. ఆనాడు వచ్చా నేను, త్రేతాయుగంలో రాముడిగా వచ్చా, మనిషిగా పెరిగా. మనిషి అంటే ఏమిటో మనందరం మనుషులమే కానీ మనకి అంత బాగా తెలియదు. ఎందుకని తెలియదు, మనకి మనిషిని ఎలా నిర్వచించాలో కూడా మనకి పెద్దగా తెలియదు. మనం మనిషి అంటే రెండు కాళ్లతోటి నిలబడితే చాలును అని అనుకుంటున్నాం, కానీ నిజానికి అది కాదు. జంతువులు కూడా పని చేస్తాయి, పిల్లల్ని కంటాయి, ఆహారం తింటాయి, తాగుతాయి, తాగాల్సిన వాటిని వేటినో తింటాయి, తినాల్సిన వాటిని వేటినో, ఆ తర్వాత పంటాయి కూడాను. అంతవరకే చేస్తే వాటికే మనకి తేడా లేదు కదా. వాటికంటే అధికమైనటువంటి పని చేయాల్సి అవసరం మనిషికి ఉంది, చేస్తే వాడు మనిషి. అది ఆలోచించి దాన్ని ఆచరణలోకి తెస్తే వాడు మనిషి అవుతాడు. ఆ ఆలోచన కూడా తన దేహాన్ని గమనించి, తన కుటుంబాన్ని గమనించి, తన సమాజాన్ని గమనించి, తన చుట్టూ ఉండే ప్రకృతిని గమనించి, దైవాన్ని గమనించి, ఐదు రకాల గమనము వాడికి కలిగి ఉండి దాన్ని ఆచరిస్తే వాడు మనిషి. కానీ మనకి ఆ ఐదు తెలియవు. ఆ ఐదింటికి పరస్పరము సమన్వయం ఎట్లా చేయాలో తెలియదు. నేను చేసి చూపిస్తా, మీరు అలా చేద్దురు కానీ అని ఆవేళ తిరిగే రూపంలో వచ్చి 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ ఉండి తాను తిరిగి మళ్ళీ తన ధామ చేరిపోయాడు. ఇది తిరిగే రూపం, అది త్రేతాయుగం. కానీ ఇది కలియుగం, అంతకంటే చాలా ప్రభావం కలిగిన యుగం. అంతకంటే రకరకాల రావణాసురుడు ఒకడుగా కాకుండా అందరిలోనూ రావణాసురులు ఉండేటటువంటి కాలం ఇది. మరి ఈ కాలానికి తగ్గట్టుగా ఆనాటి కంటే మరింత శక్తి కలిగిన రూపధారణ చేసి రావాలి అని ఆయన ఈనాడు కదలని రూపంలో వచ్చాడు. కదలని రూపాన్నే విగ్రహము అని అంటాం, కదలని రూపాన్నే అర్చ అవతారము అని అంటాం. మన భద్రాద్రి స్థానంగా చేసుకుని స్వామి అర్చ అవతారమై మన మధ్యకి దిగి వచ్చి ఆనాటి రాముడిగా, ఆనాటి మానవుడిగా తాను చూపిన దానిని కంటే మించిన తత్వాన్ని చూపటానికి ఇక్కడికి వచ్చాడు. ఏమిటి అంతకంటే మించినదంటే, ఆనాడు కేవలం తను మనిషిగా ఆచరిస్తే మిగతా వాళ్ళంతా చూసి బాగా ఆచరించేస్తారు కాబోలు అని అనుకున్నాడు. కానీ మనమే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏం కావు, ఎవడో ఒకటి చేసేస్తే చూసి వెంటనే అలాగా దాన్ని కాపీ చేసేయడానికి. అందుకోసమనే ఈవేళ కేవలం నన్ను చూసి చేయడం కాదు, నేను మీతో పాటు ఉంటా, మీరు చెబితే వింటా, మీరు చేస్తే నేను చేస్తా, మీరు నివేదన చేస్తే నేను స్వీకరిస్తా, మీరు అర్ఘ్యం సమర్పయామి అంటే నేను తీర్థం తీసుకుంటా, నడి వేసవి కాలమైనా ఎండ మండిపోతున్నా ఎదురుకుండా కలశంలో మీరు నీరు ఉద్ధరణే పెట్టినా నాకు అంత దాహం వేస్తున్న పొరపాటును కూడా నేను స్వతంత్రించను. మీరొచ్చి అర్చక స్వామి ఉద్ధరిణితో తీర్థం తీసి స్వామి అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యాన్ని స్వీకరించవయ్యా అంటేనే ముట్టుకుంటా, అంత పరాధీనమై నేనుంటా. ఇప్పుడు మీ ఇష్టం. అతిశక్తి కలిగి అతి సులభమై మనలాంటి సామాన్యులని కూడా కరుణించడం కోసమని ధరించినటువంటి అత్యద్భుత స్వరూపం అర్చ స్వరూపం. ఇది కలియుగం కోసం ఆయన స్వీకరించిన రూపం. ఇతర యుగాల్లో కూడా ఈ అర్చారూపాలు ఉన్నాయి. రాముడి కాలంలో కూడా అర్చారూపంలో స్వామి రంగనాథుడై ఉన్నాడు. కానీ ఈసారి తానే అర్చామూర్తిగా వచ్చి మన మధ్యకి చేరి మనం స్పృశిస్తే ఆయన మన స్పర్శని పొంది, మనం ఏదైనా ఉపచారాలు చేస్తే వాటిని స్వీకరించి
ఆ ఉపచారాల్లో అర్పించిన వాటిని తిరిగి మనకి ప్రసాదించడం ద్వారా తన అనుగ్రహాన్ని కూడా ఇవ్వటానికి వీలుగా అర్చారూపాన్ని ధరించాడు. ఇది భగవంతుడి కథలని అవతారం. మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇది. చాలామందికి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి చూస్తే పెద్దగా విశ్వాసం ఉండదు. దేవుణ్ణి చూస్తున్నామండి, కనపడ్డండి, మాలాంటి వాళ్ళకి ఎక్కడ కనిపిస్తాడండి అనుకుంటారు చాలామంది. కానీ మనలాంటి వాళ్ళం కూడా చూడటం కోసమనే అర్చారూపాన్ని ధరించాడు ఆయన. ఇక్కడ ఎదురుకుండా మన కోసం చూడండి. అలాగ మనం పొద్దున 9:30 or 10 కూర్చోబెడితే కథలను కూడా కదలకుండా, కాలు మార్చకుండా అలానే ఉన్నాడు ఆయన. ఇది ఆయనకుండేటటువంటి సౌలభ్యము, సులభముగా మనకి అందుట. ఇది ఆయనలో ఉండేటటువంటి గుణం. ఇలా వచ్చి ఇక్కడ మన ఆరాధనలు అందుకుంటున్నాడు ఆయన. ఇది గతంలో తిరిగిన రాముడి కంటే ప్రభావం కలిగిన స్థానం. ఎందుకంటే ఆనాడు తాను మనిషి అయి పుడితే కేవలం మనిషిగా మాత్రమే ఉన్నాడంతే, తనలో ఏమాత్రం దైవత్వాన్ని కలవనివ్వకుండా ఉన్నాడు ఆయన. దేవతలంతా వచ్చారండి రాముడి ముందరికి రావణ వధ తరువాత. అయ్యా, సీతమ్మకి పరీక్ష పెట్టావేమిటయ్యా నువ్వు, నువ్వెవరో మర్చిపోయావా అన్నారు దేవతలంతా వచ్చి. అంటే తెలియదండి నాకు అన్నాడు ఆయన. పవన్ చాలా అమాయకంగా మొహం పెట్టి, అంటే భవాన్ నారాయణో దేవ, నువ్వు సాక్షాత్తు నారాయణుడు అయ్యా. అసలు రావణాసురుడికి కూడా ఈ డౌట్ వచ్చిందండి. ఒకనాడు యుద్ధంలో చివరి రోజుకు వచ్చేటప్పటికీ రామచంద్రుడిని చూసి, ఏం ఆశ్చర్యం ఇది, ఒక్క మనిషి తమ్ముణ్ణి తోడు చేసుకుని తిండి తిప్పలు లేక నిద్రాభద్ర లేకుండా చిక్కి శల్యమైన మనిషి ఒక్కడు, సహాయం చూద్దామా, క్రమశిక్షణ అనేది ఉండడానికి ఆస్కారం లేని కోతులు, ఇలాంటి వాళ్ళ సహాయంతో వచ్చాడా, కుంభకర్ణుణ్ణి సంహరించాడా, ఇంద్రజిత్తుని తొలగించాడా, మిగతా ఉండే సైన్యానంతటినీ పోగొట్టి మూలబలాన్ని పోగొట్టాడా, ఏమిటి తను, ఎవడై ఉంటాడు ఇతను, మామూలు మనిషి ఇలా ఉంటాడా ఏమో. రావణాసురుడికి ఇంతవరకు అంతుబట్టని వాడు ఒక్కడే తత్వం. బ్రహ్మగారు ఆయనకి బాగా తెలుసును, తపస్సు చేసి వరాలు పుచ్చుకున్నాడు కనుక. పరమశివుడు ఆయనకి చాలా గొప్ప స్నేహితుడు అనుకున్నాడు. పర్వతాన్ని కలిపి ఆనాడు పార్వతీదేవి పరమశివుణ్ణి ఆలింగనం చేసుకుంటే పరమశివుడికి బలి ఆనందం కలిగి, గొప్ప పని చేసావయ్యా రావణ, పర్వతాన్ని కదిపి మా ఆవిడ నన్నొచ్చి ఆలింగనం చేసుకునేటట్టు చేసావు, భేష్, నీతో ఏం కావాలి కోరుకోవరని నేను ఇస్తానన్నాడు ఆయన. అంచేత పరమశివుడు అంటే ఆయనకేం పెద్ద భయం లేదు. ఇంద్రుడంటే తన కాలి కింద నౌకరు, అంచేత ఆయనకు అసలు భయం లేదు. కానీ ఇంతవరకు అంతుబట్టని తత్వం ఒక్కటే నారాయణుడు. అంటాడు ఆయన, తమ్మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. ఎవడై ఉంటాడు ఇతను, బహుశా నారాయణుడా ఏమిటి కొంపతీసి అనుకున్నాడు. కానీ తర్వాత దాని మీద దృష్టి పెట్టేటటువంటి తీరిక లేకపోయింది. ఇంతలో అవతల సైన్యం అరిచింది, మళ్ళీ రాముడు లేచాడు, వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. నారాయణుడైనటువంటి రామచంద్రుడు ఆ వేళ అతనికి కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత దేవతలు రావణ వధ అనంతరం వచ్చి, నువ్వు సాక్షాత్తు నారాయణుడయా, సీతమ్మ లక్ష్మయ్యా, కోరింది మేమయ్యా, వరములు తీర్చి ఇచ్చడి మమ్మల్ని అనుగ్రహించడం కోసం నువ్వు వచ్చావయా అన్న, నమస్కారం పెట్టి, ఏమనుకోకండి, నన్ను మనిషిగానే ఉండనివ్వండి చాలు, నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను. రామచంద్రుడు చెప్పిన మాట ఇది, ఆత్మానం మానుషం మన్యే రామం, నేను రాముడిగానే ఉంటా, మనిషిగా ఉంటా, నాన్నగారు ఉన్నారు కదా, పుట్టిన ఊరు కూడా ఉంది కదా, నన్ను దేవుడు అంటారేమిటి, మనిషిగానే ఉంటా. ఆయన తాను నారాయణుడే అయినా మానవుడిగానే ఉంటానని నిర్ణయించుకుని వచ్చిన స్వరూపం ఆనాటి విభవస్వరూపమైన రామచంద్రుడు. ఆయన అనవసరంగా తనలో ఉండే దైవత్వాన్ని చూపించదలుచుకోలేదు, అందుకోసమనే ఆయన కేవలం మానవుడిగా ఉండిపోయాడు.
కానీ ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికి తనలో మానవత్వాన్ని చూపి మనందరినీ మంచి మనుషులుగా తయారు చేయాలి. ఎందుకని, మనిషి మనిషిగా ఉన్నట్టయితే లోకమంతా గుళ్ళు కట్టి పూజిస్తుంది. రాముడు ఎప్పుడు తన్ని గుళ్ళు కట్టి పూజించమని చెప్పలేదండి. అసలు ఆయన తన దేవుడని కూడా అనుకోలే. కానీ ఆయన అంత 100% మానవత్వాన్ని చూపించిన మహనీయుడు అవ్వడం చేత అలాంటి ఒక ఒక మాదిరి వస్తు ఒక మోడల్ మన ముందర ఉంటే మనకు కూడా కొంచెం మానవత్వం వస్తుంది అని మనం ఆయన కోరకపోయినా ఆయనకి గుడి కట్టి అందులో ఆయన్ని పెట్టి మన ముందర నిలబెట్టి ఆయన్ని ఆరాధన చేస్తూ మనకి కూడా కొంత కావాలని కోరుకుంటున్నాం. కర్పూరాన్ని బట్టల్లో పెట్టి చుడితే ఆ బట్టకు కూడా కొంచెం వాసన అంటుతుంది. మన వంటింట్లో ఇంగు అని ఒకసారి పట్టుకుని చేత్తో దేంట్లోనే కలిపితే ఆ చేతికి కాస్త వాసన అంటుకుంటుంది. రాముడి లాంటి మంచి మనిషి మన గుండెలలో నిండితే మనకు కూడా కొంచెం వాసన కొంతకాలమైనా తప్పనిసరిగా అంటుకుంటుంది అని మనం ఆ మహనీయుడైనటువంటి పురుషోత్తముణ్ణి మన ముందర కదలకుండా ఉండేటట్టుగా నిలబెట్టుకోవాలని గుడులు కట్టి ప్రతిష్ఠించుకుని ఆయన్ని పూజ చేసుకుంటున్నాం. ఆయన కోరుకుంటే చేయటల్లే, మనం కోరుకుని చేసుకుంటున్నాం. నిజంగా మనిషి మనిషిగా ఉంటే లోకమంతా ఆయన్ని గుళ్ళు కట్టి పూజించి ఆరాధన చేస్తుంది. ఇది మానవుడిగా తను చేసిన పని. కానీ ఈవేళ ఆ మానవత్వంతో పాటు మనలో ఉండే ఆసురీ ప్రవృత్తుల్ని కూడా తొలగించడం కోసమని దైవత్వాన్ని కూడా తనతో కొంత కలుపుకొని వస్తే తప్ప చాలదని, ఇక్కడికి మహానుభావుడైనటువంటి భద్రుణ్ణి అనుగ్రహించడం కోసం ఆనాడు చతుర్భుజుడై రామనారాయణుడే వచ్చాడండి ఇక్కడికి. అయితే అది ఒకనాటి కథ, అది ఎప్పుడో మేరు పర్వతం కనిపించే రోజుల్లో కథ అది. కానీ ఈవేళ రామదాసు గారి కాలంలో మహనీయుడైనటువంటి ఆ రామదాసు గారి యొక్క భక్తి తాత్పర్యాలకి ఆయన కరిగి రామదాసు గారిని జైలులో పెట్టి బాధించినటువంటి తానీషా గారికి కనిపించి, ఏమయ్యా నా భక్తుడయ్యా అతనికి 100,000 తెచ్చినాము, ఇంకా శిక్షలో ఉండనివ్వబోము, వదిలిపెట్టేవాయా అని ఇవ్వవలసినటువంటి 600,000 బంగారు మాడలు కూడా తానీషా గారికి ఇచ్చేసి రామదాసు గారిని విడిపించుకుని ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో చతుర్భుజుడై ఆయన సాక్షాత్కరిస్తూ మనందరికీ ఆదర్శంగా ఉంటూ ఈ లోకంలో పాలకుడైన వాడు ఎట్లా ఉండాలో నిరూపణ చేయడం కోసమని వచ్చి ఉన్నాడు స్వామి. ఆనాటి తనకి సాక్షాత్కరించి తానీషాకి సాక్షాత్కరించి ఆరాధనలు అందుకున్నటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి చతుర్భుజుడై ఆయన సాక్షాత్కరించినటువంటి ఆ నారాయణ స్వరూపానికి ఏ పద్ధతిలో ఆరాధన జరగాలి, ఎలా ఆరాధన జరగాలో అందమైన వ్యవస్థని చేసి మహానుభావులు మనకందరికీ అందిస్తే ఆ పద్ధతిలో ఇక్కడ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో 2 వైభవాలు కలిసి ఉన్నాయి. 1, మానవుడిగా ఆవేళ రామచంద్రుడు అయోధ్యా నగరంలో ఉన్న సన్నివేశాన్ని ఆనాటి వైభవాన్ని అది మనం భావిస్తూ ఈనాడు రామదాసు గారికి సాక్షాత్కరించిన ఆయనలో ఉండే దివ్యత్వాన్ని చూపించే నారాయణ వైభవాన్ని కూడా స్మరిస్తూ రెంటినీ కూడా కలగలుపుగా రెండింటి మేలు కలయికగా ఇక్కడ భద్రాద్రిలో స్వామి ఆరాధనల్ని అందుకుంటున్నాడు. ఈవేళ స్వామికి పట్టాభిషేకం జరుగుతోంది. పట్టాభిషేకపు వైభవాన్ని ఇందాక మా వాల్మీకి స్థానీయులైనటువంటి స్వామి చెప్పారు మనకి, మురళి గారు. ఆవేళ పట్టాభిషేకంలో ఆయన ఒక గొప్ప నియమాన్ని నిరూపణ చేశాడు స్వామి శ్రీరామచంద్రుడు. సామాన్యంగా కష్టాలు పడ్డప్పుడు ఎందరి సహాయాన్నో తీసుకుంటారు.
సహాయాన్ని తీసుకున్న తర్వాత కొద్ది మందిని జ్ఞాపకం పెట్టుకుంటారు, ఎంతో మందిని వదిలివేస్తారు. అది సాధారణంగా అందరికీ అలవాటేది. కానీ స్వామి భగవంతుడు శ్రీరామచంద్రుడికి అట్లాంటి అలవాటు లేదు. తన కోసం కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా తాను ఒక మంచి గుర్తింపిచ్చి ఆ వ్యక్తికి ఒక చక్కటి మర్యాద ఏర్పాటు చేసి లోకమంతా దాన్ని స్మరించేటట్లుగా చేసేటటువంటి ఒక మహత్త శ్రీరామచంద్ర ప్రభువుకు ఉంది. ఆయనకి మొట్టమొదట కైకమ్మ అడవికి పంపించింది. లాభమా నష్టమా, ఏం చేసింది ఆవిడ? చాలా కష్టపెట్టిందండి, 14 ఏళ్ళు నానా బాధ పడ్డా. రాముడు ఆ మాట అనుకోలేదు. సమాజంలో మనకి కష్టపెట్టేవాళ్లే నిజమైన ఉపకారకులు. అంటే వాళ్ళు పెట్టిన కష్టాల వల్ల మనలో దాగి ఉండేటటువంటి శక్తులు ఒక్కొక్కటి బయటకు వస్తాయి, మనకెన్నో లాభాలు కలుగుతాయి. నన్ను మా కైకమ్మ తల్లి అడవికి పంపడం చేత నేను ఋషుల సేవ చేసుకోగలిగా, గుహుడు లాంటి గిరిజనుణ్ణి స్నేహితుడిగా పొందగలిగా, సుగ్రీవుడు లాంటి మహానుభావుణ్ణి నాకు రక్షకుడిగా పొందగలిగా, జటాయువు లాంటి మా తండ్రి సముడైనటువంటి పక్షికి ఉత్తమ చర్మ సంస్కారం చెయ్యగలిగా, శబరిలాంటి మహాతల్లి యొక్క ఫలములని ఆరగించగలిగా, ఆంజనేయ స్వామి లాంటి పరమభక్త శిఖామణిని నాకు పరమ ఆప్తుడిగా పొందగలిగా, ప్రాణదాతగా నేను పొందగలిగా. సాధారణంగా లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల బాంధవ్యాలు దొరుకుతారు, తమ్ముళ్ళు దొరకరండి. కానీ నాకు విభీషణుడు లాంటి ఒక తమ్మును కూడా దొరికించుకోగలిగా కైకమ్మ చేసిన ఉపకారం చేత లోకాలకు కలిగిన కష్టాలన్నిటికీ కారణమైనటువంటి రావణుని పీడ తొలగించి ఈ లోకానికి ఆనందాన్ని ఇవ్వగలిగా, ఇవన్నీ ఎవరి వల్ల ఇవ్వగలిగా? నేను కైకమ్మే పంపించుండకపోతే అసలు నాకు ఇవన్నీ చేసే అవకాశమే వచ్చి ఉండేది కాదు. కనుక కైకమ్మకి నేను ముందర కృతజ్ఞుణ్ణయి ఉండాలి. కష్టం కలిగించిన కైకమ్మ మీద తనకుండే కృతజ్ఞత అపారము. ఇది రాముడు అంటే, ఇది మనకి ఆయన చెప్పాడు. ఆ కైకమ్మ కుమారుడు కనుక భరతుణ్ణి తను ప్రేమించాడు. తం వినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం అంటాడాయన. విభీషణుడు యుద్ధం అయిపోయిన తర్వాత తనకి పట్టాభిషేకం చేసేశారు విభీషణుడికి లంకానగరంలో. ఆ తర్వాత ఆయన రాముణ్ణి పిలిచి, రామా చాలా కష్టపడ్డావా, ఇంతకాలం యుద్ధం చేసావు, చక్కగా స్నానం చేయవా, కొత్త బట్టలు ఇస్తా నీకు, ఆభరణాలు ఇస్తా, వేసుకుందువు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పట్టుకున్న ఆభరణాలన్నీ పెట్టారు, నీకు వేస్తావాయా అన్నారు ఆవేళ విభీషణుల వారు. ఆయన కూడా రాజు అయ్యాడు. అంటే సారీ అండి, నా బాడీ నా దగ్గర లేదండి అన్నాడు ఆయన. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా ఈయన, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు? నా శరీరం నా దగ్గర లేదయా, స్నానం దేనికి చేయిస్తా, బట్టలు దేనికి కడతా, ఆభరణాలు దేనికి పెడతా అని అడిగాడు ఆయన. అంటే ఏంటి రామా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు శరీరం లేదంటావేమిటి అని అడిగాడు. అంటే నా శరీరము భరతుడయా, నేను భరతుడు హృదయంలో ఉన్నాను, 14 ఏళ్ళు నిష్కారణంగా వచ్చిన రాజ్యాన్ని వదులుకొని అన్నగారి కష్టాలని తన గుండెలలో భావించి అవసరం లేనటువంటి తాను కూడా నారబట్టలు కట్టి జడలు ధరించి రాజ్యాన్ని వదిలి పక్వాహారాలు వదిలి ఊరి బయట కుటీరంలో బురదలో తెలతెలవారిన స్నానాలు చేస్తూ కఠిన వ్రతాన్ని ఆచరిస్తూ గడిపాడే భరతుడు రాముణ్ణి తన గుండెల్లో పెట్టుకుని గడిపాడు. నేను ఆయన గుండెల్లో ఉన్నాను ఇప్పుడు. లోపల నేనుంటే పైదంతా శరీరం కదా, భరతుడు నా శరీరం, ఇప్పుడు నేను ఎట్లా స్నానం చేసేది? అర్జెంటుగా నేను భరతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, వెంటనే భరతుడిని చూడాలి. ఇప్పుడు నేను భరతుడిని చూడకపోతే అమ్మో ఆయన నాకు దక్కడని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి భరతుడిని చూసి ముందు భరతుడికి స్నానం ఆచరింపచేసి అతనికి మంచి బట్టలు కట్టి అతనికి ఆభరణాలు పెట్టి
తనకి సహాయం చేసిన సుగ్రీవుడికి అలాంటి ఉపచారాలు చేసి, తనకి సహకరించిన విభీషణుడికి ఆ ఉపచారాలు చేసి, తనకు ఉపకారం చేసిన మిగిలిన వానరులందరికీ ఆ ఉపచారాలు చేసి, ఆ తర్వాత తన తమ్ముళ్ళకి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి చేయించి అందరికీ పూర్తి అయిపోయిన తర్వాత వానరుల యొక్క స్త్రీలు వాళ్ళందరికీ కూడా కౌసల్యమ్మ చేత స్నానాలు చేయించి బట్టలు కట్టించి వాళ్ళకందరికీ ఆభరణాలు పెట్టించి, అప్పుడు రాముడు తను విశోధిత జట స్నాత అయ్యాడండి. అంతేకాదు పట్టాభిషేకం తర్వాత అందరూ ఇప్పుడు ఈ ఆభరణాలు పట్టుకొచ్చి ఇక్కడ మనకందరికీ అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి వాటిని పవిత్రం చేసి ఇప్పుడు స్వామికి అర్పించబోతున్నారు. ఇలాగే స్వామికి అర్పించే సమయంలో మహానుభావుడైనటువంటి వాయుదేవుడు చాలా విలువైనటువంటి ముత్యాల హారం పట్టుకొచ్చి రాముడికి ఇస్తే, రామచంద్రుడు ఆ హారాన్ని సీతమ్మ మెడలో వేశాడు. సీతమ్మ ఆశ్చర్యపడింది, ఇదేమిటయ్యా, మన ఇద్దరం కలవడానికి సహకరించారని వీళ్ళందరికీ మనం సత్కారం చేస్తుంటే నువ్వు నేను ఒకళ్ళనొకళ్ళు సత్కారం చేసుకోవడం ఏమిటి అన్నట్టుగా చూసింది సీతమ్మ. అంటే అలా కాదమ్మా, నీకు ప్రాణం పోసి నాకు ప్రాణం పోసి లంకలో నువ్వు జీవించడానికి, నీ సమాచారం తెలిసి నేను బ్రతకటానికి మనకు ఉపకారం చేసిన మహనీయులు ఉన్నారు. అలాంటి మహనీయుల్లో అతి ఉత్తముడెవడో అతన్ని నేను సత్కరించడం కాదు నువ్వు సత్కరించాలి, నీ చేతుల మీద సత్కారం పొందాలి. మిగతా వాళ్ళందరినీ రామచంద్రుడు తనే నేరుగా సత్కారం చేసేసాడు, కానీ ఆంజనేయ స్వామిని తన మెడలో సీతమ్మ మెడలో చేరి పవిత్రత పొందినటువంటి ఆ మాలికని అర్పించు, దీన్ని ఎవరికి దీన్ని అందిస్తే తద్వారా మన యొక్క జన్మ అర్థవంతమవుతుందో అలాంటి వాణిని నువ్వు అనుగ్రహించబోయ్ అని రాముడు చెబితే, ఆంజనేయ స్వామిని సీతమ్మ పిలిచి తన చేతులతోటి తనకి అందించిన, అయినా హనుమా నువ్వు కదయ్యా నాకు రామ సమాచారం చెప్పి ప్రాణం పోసావు, నువ్వు చెప్పిన సమాచారం వల్ల కదా రాముడికి ప్రాణం దక్కింది, తద్వారా లోకానికి ప్రాణం దక్కించావయ్యా అని ఆంజనేయ స్వామిని ఆ పట్టాభిషేక సందర్భంగా అలంకరించి, అప్పుడు మేము ధన్యులమయ్యాము అని భావించాడు రాముడు. తనకి ఉపకారం చేసిన ఎవ్వరినీ మరిచిపోకుండా అందరినీ అనుగ్రహించేటటువంటి మహనీయుడు రామచంద్రుడు, సీతమ్మ. ఇక్కడ ఇంతమంది మనందరం ఉన్నాం, మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మనందరికీ కూడా వైభవాన్ని పెంచుతూ ఈ విళంబి నామ సంవత్సరంలో తాను ఆవేళ అవతరించితే, ఈవేళ ఇక్కడ మన భద్రాద్రి క్షేత్రంలో తాను పట్టాభిషేకాన్ని స్వీకరిస్తూ మన గుండెలలో గూడు కట్టుకుని సతతము తానుంటా, మనకొచ్చేటటువంటి కష్టములనన్నిటినీ తాను తొలగిస్తా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను సుమా, కేవలం ఆవేళ మానవుడిగా మాత్రమే ఉంటే ఈవేళ మానవత్వాన్ని దైవత్వాన్ని రెట్టిని కూడా నేను తోడు చేసుకుని ఇక్కడ మీకోసం నిలిచి ఉన్నాను సుమా అని నిరూపించడం కోసం ఈ భద్రాద్రి క్షేత్రాన్ని స్వామి తన స్థానంగా చేసుకుని, మళ్ళీ ఏదో సంవత్సరంలో చేసుకునే దానిని తాను సవ్యంగా చేసుకోవచ్చు, కానీ ఈ విళంబినామ సంవత్సరంలో చాలా అద్భుతంగా తాను ఈ వైభవాన్ని స్వీకరిస్తున్నాడు. మనందరి చేత దీని యొక్క వ్యవస్థని ఇంత అందంగా అమర్చి పెట్టినటువంటి మహనీయులు మన రామదాసు గారు, వారి పరంపర చక్కటి శ్రీ పాంచరాత్ర ఆగమ వైదిక విధానంలో పరిశుద్ధమైనటువంటి శ్రీ వైష్ణవ సత్ సంప్రదాయ పరంపరలో ఈ ఆలయాన్ని ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా క్రమబద్ధం చేసి మనకిచ్చారు. వారిచ్చినటువంటి ఆ క్రమాన్ని, ఆనాడు రామచంద్రుడి వైభవాన్ని చాటిన లక్ష్మణుడే ఆ తదుపరి యుగంలో అంటే ఈ కలియుగంలో రామానుజుడై అవతరిస్తే, ఆ రామానుజుల యొక్క 1000 సంవత్సరాలు జరుగుతుండేటటువంటి ఈ సందర్భంలో ఇక్కడ
ఆ రామానుజ పరంపరకి 100% నేను వారసుణ్ణి అని అనుకుని చాటుకున్నటువంటి మహనీయుడు శ్రీ రామదాసు గారు అద్భుతమైనటువంటి ఇక్కడ వ్యవస్థ మనకిచ్చారు. రామానుజుల వారు ఏ ఆలయం ఏ పద్ధతిలో ఎట్లా జరగాలో ఈ లోకానికి చాటి చెప్పినటువంటి మొదటి ఆచార్యుడు. ఎందుకనంటే రామానుజుల వారు వైష్ణవ మతాచార్యులైనప్పటికీ కూడా వారు కేవలం వైష్ణవ మతానికి మాత్రమే ఉపకారం చేసి ఊరుకోలే. ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుడు అనేక రూపాల్లో ఉంటాడు. ఏ ఏ రూపంలో ఉన్నా ఆ రూపానికి ఒక సన్నిధానం ఉంటుంది, ఆలయం ఉంటుంది. ఇందాక మా స్వామి చెబుతూ ఆయన విష్ణువుగా ఉంటాడు, ఆయన బ్రహ్మలో ఉంటాడు, ఆయన శివునిలో ఉంటాడు, అనేక రూపాల్లో ఆయన ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. లోకో భిన్న రుచిహి అన్నట్టుగా ఎవరెవరికి ఏ ఏ రుచి ఉంటే ఆ రుచికి తగ్గట్టుగా వాళ్ళకి అందుబాటులో తానుండి ఆరాధనలు స్వీకరించడం కోసమని అనేక రూపధారణ చేస్తాడైన. తీపి ఇష్టమైన వాళ్ళు గులాబ్ జామ్ తింటారు, అది కూడా తీపే. మైసూర్ పాక్ తింటారు, అది కూడా తీపే. బూందీ తింటారు, అది కూడా తీపే. జాంగిరీ తింటారు, అది కూడా తీపే. కొంతమంది క్యాండీస్ తింటారు, అది కూడా తీపే. తీపి అనేది ఒకటే అయినా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగించి ఒక్కొక్క ఆనందాన్ని ఇచ్చినట్టే భగవతత్వము పరబ్రహ్మతత్వం అనేది అనేక రూపాల్లో ఉండి ఆయా ఆయా రుచి కలిగిన వారికి తన యొక్క ఆరాధనలను చేసుకునే అవకాశం కలిగిస్తుంది. కనుక అలాంటి ఆరాధనల్ని అందుకునే స్థానం ఈ కలియుగంలో అర్చామూర్తి మాత్రమే. కనుక ఆలయాలనేవి సమాజానికి మూల కేంద్రాలు అవుతాయి. ఇప్పటికీ కూడా పార్టీ కొందరే ఉంటారు, పదవి కొందరే ఉంటారు, ఆస్తి కొందరు ఉంటారు, చదువు కొందరు ఉంటారు, కానీ దేవుడి దగ్గర అందరూ ఉంటారు. ఇండ్లల్లో కార్యాలు జరిగితే పిలిస్తే ఆ ఇంటి వాళ్ళు మాత్రమే వస్తారు, పిలిస్తేనే పక్కింటి వాళ్ళైనా రావాలి, లేకపోతే పిలవని పేరెంటం అంటారు, మర్యాద ఉండదు. ఇంటి కార్యానికి కానీ ఇతర కార్యాలకి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వెళ్ళాలి, కానీ దైవ కార్యానికి ఎవ్వరూ పిలవక్కర్లా. దైవ కార్యానికి పిలవకుండానే వెళ్ళాలి. అనాహూత అధ్వరంగ ఛేత్ అని మనకి నియమము. భగవంతునికి చేసే కార్యానికి ఎవరూ పిలవక్కర్లేదండి, అందరూ రావచ్చు. చూడండి, ఇక్కడ ఇంతమంది ఉన్నా మనం అందరం ఉన్నాం, ఎవరైనా పిలిస్తేనే మనం వచ్చాం. ఎందుకు వచ్చాం మనం అందరం? మా స్వామి కార్యం కనుక, మా స్వామి కార్యం. మా స్వామి కార్యమా, మన స్వామి కార్యమా? కరెక్ట్, ఇది మన స్వామి. భగవంతుడు ఎవరివాడు? అందరివాడంటే ఎవరో, మన అందరివాడు. భగవంతుడు మనవాడు. ఇది సమాజం. సమాజంలో కుల, మత, వర్ణ, వర్గ, జాతి, ఆస్తి, అంతస్తు, లింగము అనే తేడా లేకుండా మా మన అని అనుకునేటటువంటి స్థానం ఒకటే, అది ఆలయం. సమాజాన్ని ఒక కుటుంబంగా కలపగలిగినది ఆలయం ఒకటే. సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకి మధ్య ఏర్పడే ద్వేషాలని దూరం చేయగలిగినది ఆలయం ఒక్కటే. సమాజంలో ఉండేటటువంటి అక్రమాల్ని అరికట్టగలిగినది ఆలయం ఒక్కటే. మన ఈ టైంకి ఇంట్లో కూర్చునుంటే ఏం చూసేవాళ్ళమో మనకి తెలియదు, ఏం చేసేవాళ్ళమో కూడా మనకి తెలియదు, ఎలా ఉండేవాళ్ళమో కూడా మనకి తెలియదు. ఇక్కడ చూడండి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, పదవిలో పదవి లేకుండా అనే తారతమ్యం లేకుండా
గొప్ప తక్కువ అనే తేడా లేకుండా అందరూ ఎంత బుద్ధిగా కూర్చున్నారో చూడండి, ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నారో చూడండి, ఎంత వినయంతో కూర్చున్నారో చూడండి, ఎంత విధేయతతో కూర్చున్నారో చూడండి. ఇలాగా అందరినీ కూడా కలిసిమెలిసి అణుకువగా ఉంచగలిగిన సన్నిధానం దైవం ఒక్కటే. అందుకే ఆ దైవాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటే సామాజిక సమరసత అంత చక్కగా మనం పాటించగలుగుతాము, సమాజంలో తీవ్రవాదాలని దూరం చేయగలుగుతాము, సామాజికమైన ఉద్రిక్తతల్ని మనం అరికట్టగలుగుతాము. కనుక ఆలయ వ్యవస్థని సరి చేసుకోండా, ఆలయ వ్యవస్థ విషయంలో దృష్టి పెట్టండి. నువ్వు భగవంతుణ్ణి విష్ణువుగా ఆరాధిస్తే ఆ నియమాన్ని పాటించు, దాన్ని కాపాడు. ఆయన శివుడిగా నువ్వు గౌరవిస్తే ఆ వ్యవస్థని చక్కబెట్టు, దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆయన శక్తిగా భావిస్తే ఆ ఆలయంలో ఆ వ్యవస్థలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. మరొక రకమైనటువంటి రూపంలో చూస్తే ఆ వ్యవస్థకి మర్యాదనిచ్చి దానికి తగ్గట్టుగా ఉండవయా, ఇది పద్ధతి. అంచేత ఆలయ వ్యవస్థ సమాజ సౌఖ్యానికి, సామాజిక కలయికకి, సమరసతకి మూల కారణము. ఇది రామానుజాచార్యుల వారు ఆనాడుండే పరిపాలకులందరికీ చేసినటువంటి హితోపదేశం. ఆనాడుండేటటువంటి ఆ తొండమండలపు రాజు, ఆనాడుండే చోళదేశపు రాజు, ఆనాడుండేటటువంటి ఆ చేరదేశపు రాజు, ఆనాడుండేటటువంటి చాళుక్య దేశపు రాజులు, కాశ్మీర దేశపు రాజులు, ఢిల్లీ పరిపాలన చేసేటటువంటి సుల్తానులు అందరికీ కూడా రామానుజులు ఇదే సందేశాన్ని అందించి వారి అంగీకారాన్ని పొంది ఆదర్శమయ్యారు. అందుకోసమనే ఆనాడుండే మహనీయులు ఈనాటి దాకా ఒకటే మాట చెబుతారు, కనీసం రోజు 3 సార్లు, రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం, దిగంత వ్యాపిని భూయాత్ వర్ధతాం అభివర్ధతాం, సాహిలోక హితైషిణి వర్ధతాం అభివర్ధతాం. రామానుజులు అందించినటువంటి దివ్య ఆజ్ఞ, ఆలయాన్ని సక్రమంగా నియమబద్ధంగా చూసుకోండయా. ఇది ఇది అన్ని దిశలలోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని కాలాల్లోనూ కూడా వర్తించే నియమము, అందరికీ క్షేమాన్ని కలిగించే నియమము. దీన్ని అతిక్రమించకుండా మనం చూడగలిగితే ప్రభుత్వ అధికారం వల్ల కానీ, లేదా పదవి అధికారం వల్ల కానీ, లేదా పైసల ఆధిక్యం వల్ల కానీ, ఇలాంటి దాంట్లో ఎప్పుడు కలగాపులగం చేయకండి. ఇది క్షేమం కాదు సమాజానికి. అది మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే సమాజం బాగుపడుతుంది. ఇది విష్ణు ఆలయానికి, శివాలయానికి, అన్ని ఆలయాలకి నియమం. కనుకనే అన్ని వర్గాలకి చెందినటువంటి ప్రజా సముదాయం కూడా ఆవేళ రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతామని చాటుకున్నారు. 108 దివ్య క్షేత్రాల్లోనూ ఈ ఆజ్ఞ బాగుండాలనేటటువంటి ఆకాంక్ష ప్రజలు అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంచేత ఆలయాలు ఎప్పుడు కలగాపులగం పనికిరాదు. మన స్వామి దగ్గర ఏమండి, ఈయన రామనారాయణుడా మరొకడా ఏమిటని ఇక్కడ కూడా ఏవో కొన్ని సంశయాలు వస్తున్నట్టుగా అప్పుడప్పుడు మేము వింటున్నాం. కానీ ఎక్కడ ఏ నియమాన్ని మన పూర్వ ఆచార్యులు ఏర్పరిచారో ఆ నియమాన్ని అతిక్రమించకుండా ఉండడం మనందరి యొక్క బాధ్యత. సమాజ హితాన్ని కాంక్షించిన అందరికీ అది బాధ్యత. అందులో మనం ఏ రకమైనటువంటి కలయిక, కలగాపులగం కలవనివ్వకూడదు. దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏ సన్నిధికి నియమాన్ని, ఆ సన్నిధికి ఉండేటటువంటి విధి విధానాలకి అనుగుణంగా ఉండేటట్లు చేసుకోవడం మనందరి బాధ్యత. మన ఎదుట రామచంద్ర ప్రభు ఈవేళ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నాడు. అర్చామూర్తిలో దైవత్వాన్ని చాటుతూ ఉన్నాడు. కనుక ఈవేళ మనందరం ఆయన యొక్క
సమ్రాట్వాన్ని, ఆయనకుండేటటువంటి ప్రభుతని, ఆయనకుండేటటువంటి వైభవాన్ని అంగీకరిస్తూ ఆయన ముందర మనం చేతులు జోడించి ఉన్నాం. ఈ పట్టాభిషేకాన్ని ఆయనకి చేసే ఈ శుభ సందర్భంగా మనందరము ఈ ప్రతిజ్ఞని చేయాలి. ఏమని? స్వామి, నీ నియమానికి తగ్గట్టుగా మేమందరము ఉంటాము అందామా? అనండి అందరూ ఒక్కసారి. హే రామచంద్ర ప్రభో, ప్రభో, నీ ధర్మానికి, నీ ధర్మానికి, నీ నియమానికి, నియమానికి, నీ సాత్వికతకి, నీ సాత్వికతకి, మేము వారసులమై, మేము వారసులమై, నీ దాసులమై, నీ దాసులమై, రామదాసులమై, రామదాసులమై, నీ అనుగ్రహానికి పాత్రులమగుదుముగాక, నీ అనుగ్రహానికి పాత్రులమగుదుముగాక, నీ అనుజ్ఞని మాకు ప్రసాదించిన, నీ అనుజ్ఞని మాకు ప్రసాదించిన భగవద్ రామానుజుల, భగవద్ రామానుజుల దివ్యాజ్ఞ, దివ్యాజ్ఞ వర్ధత, వర్ధత అభివర్ధత, అభివర్ధత. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని మనం ఇప్పుడు నిజంగా దర్శించడానికి అర్హులమైనట్టు లెక్క. ఆయన యొక్క సార్వభౌమ్యాన్ని, మన యొక్క దాస్యాన్ని మనం ఎప్పుడు అంగీకరిస్తామో అప్పుడు ఆయనకి మనం చేసేటటువంటి పట్టాభిషేకం నిజంగా మనోరంజకమవుతుంది. ఆయన మనందరికీ మనోరంజకుడైతే మనం చేసేటటువంటి ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞా సేవ ఆయనకి మనోరంజకమవుతుంది. ఇప్పుడు ఆయన అభిరాముడు అవుతాడన్నమాట, మనందరి మనోభిరాముడు అవుతాడు. ఆ స్వామి యొక్క పట్టాభిషేకాన్ని మనకు అందిస్తూ మన స్వాములు అన్ని సముద్రాల్లోంచి, అన్ని నదుల్లోంచి అధిష్టాత్రి దేవతలందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేశారు. వాటిని ఇప్పుడు స్వామికి సమర్పణ చేస్తూ, స్వామి, మా అందరి గుండెలలో గూడు కట్టుకున్నటువంటి నీ అందలి భక్తి ప్రేమ ఈ జల రూపంలో నీకు అర్పిస్తున్నామయా. ఇది మనందరం చేసే పట్టాభిషేకం. ఇది కేవలం స్వాములు మాత్రమే చేసే పట్టాభిషేకం కాదు, మీరందరూ పెద్ద పెద్ద కలశాలు, మీ గుండెలన్నీ ప్రేమ నిండిన కలశాలు. తీయటి ఆ ప్రేమ జలములతోటి స్వామికి మనం అభిషేకాలని అర్పిద్దాం. మనందరి యొక్క సేవలని ఆయనకి ఇప్పుడు ఈ ఆభరణాలుగా ఆ తదుపరి సమర్పణ చేసుకుందాం. మనందరికీ ఈ అదృష్టాన్ని ప్రసాదించిన రామచంద్ర ప్రభువుకి, ఆయన యొక్క ఆరోగ్య, ఆయన యొక్క ఆహార విహారములన్నింటినీ కూడా శ్రద్ధతోటి గమనించుకుంటూ ఉండే మా ఆలయ పరివారానికి అందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పుకుందాం. దీన్ని చక్కగా నిర్వహించే మన అధికారి బృందానికి అందరికీ కూడా మనం కృతజ్ఞతలను తెలియచేసుకుందాం. ఆ స్వామి తన ప్రతినిధులుగా ఉండేటటువంటి ఈ రాష్ట్రాల యొక్క ప్రభుల పరిపాలకులని, సీఎం గారిని, ప్రభుత్వలందరినీ కూడా వారి సంకల్పాలు సవ్యంగా నెరవేరగలిగేటట్లుగా మన రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని విస్తరింపచేయడానికి, దీని యొక్క పరిసరాలన్నింటినీ అతి సుందరంగా తీర్చిదిద్ది స్వామి వైభవాన్ని లోకానికంతటికీ ఆదర్శంగా తయారు చేసేటట్లుగా వారు చేసిన సంకల్పాలు త్వరలోనే నెరవేరుగాక అని మనం ప్రార్థన చేస్తూ, ఆ శక్తి భగవంతుడు వారికి అందిస్తూ తద్వారా ఈ కార్యాలని సఫలము చేయుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ అభిషేక కార్యక్రమాన్ని ముందుకి నడిపించవలసినదిగా మన స్వాములని మేము ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్ బోల్ సీతారామచంద్ర మహారాజ్ కీ, జై రాజా రామచంద్ర మహారాజ్ కీ, జై పవన సుత హనుమాన్ కీ, జై రామానుజ స్వామీజీ మహారాజ్ కీ, జై సమస్త భక్త వృంద కీ, జై పునః పూజాం కరిష్యే. మండలత్రయ అర్చన.
అత్రావాహిదా సర్వే.